హలో రమేష్. హలో. హలో. హాయ్. శాంబాబు, శాంబాబు. ఏమిటి, అందరూ దారి కాశారు? పరీక్షలు అయిపోయినాయిగా, ఊరికెళ్తున్నావుగా, మళ్ళీ కనిపించావు. అందుకని మేమంతా కలిసి నిన్ను మాట్లాడగాలి. ఏమిటది? 3 సంవత్సరాలు కలిసి చదువుకున్నాం, ఇప్పుడు విడిపోతున్నాం. నీ తీపి గుర్తుగా మాకందరికీ ఒకటి ఇవ్వాలి. ఏమిటి అలా భయపడిపోతున్నావు? మేము అడిగింది ఆటోగ్రాఫ్. ఆటోగ్రాఫ్? ఒరే రాంబాబు, పూర్వజన్మలో ఏ అడవిలో ఏ చెట్టు కింద కూర్చొని ఏ దేవుడు గుర్చి తపస్సు చేసి ఆడవాళ్ళని అట్రాక్ట్ చేసే వరం సంపాదించావో చెప్పరా. ఎవరభిమానం సంపాదించాలన్నా వరాలు తపస్సులు కాదు బ్రదర్ ముఖ్యం, మనిషిలో ఉన్న మనసు ముఖ్యం. నవ్వకురా, ఇంతమంది నీతో మనసు ఇచ్చి మాట్లాడతారు, మేము కలిస్తే కస్సుమంటారు. అసలు ఇందులో నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎవరా చెప్పరా? చెప్పాలి. ఓకే, మాట్లాడిన ప్రతి అమ్మాయిని ప్రేమించేస్తే ప్రేమకున్న విలువ పోతుంది. కొంతమందిని చూస్తే కళ్ళకత్తుకుని పూజ చేయాలనిపిస్తుంది, కొంతమందిని చూస్తే చాచి లెంపకాయ కొట్టాలనిపిస్తుంది, కొంతమందిని మనసారా ప్రేమించాలనిపిస్తుంది, కొంతమందిని చూస్తే ఈ అమ్మాయి నా చెల్లెలైతే ఎంత బాగుందనిపిస్తుంది. హలో లక్ష్మి, పరీక్షలు రాశావు? తప్పకుండా పాస్ అవుతాను. వెరీ గుడ్. అయినా నా పిచ్చి, కానీ నువ్వు పాస్ కాకపోతే ఈ కాలేజీలో ఇంకెవరు పాస్ అవుతారు? లక్ష్మి, ఏమిటిది, తప్పు కదా? తోడ పుట్టిన దాన్ని కాకపోయినా అంతకంటే ఎక్కువగా నన్ను చూసుకున్నావు. తోడు తెరిచడక ముందే అన్ని సహాయాలు నాకు చేశావు. నువ్వు వెళ్ళకపోతే అమ్మ నేను ఏమైపోయేవాళ్ళమో. లక్ష్మి, చిన్నతనంలో చెల్లెలు నన్నల్ని చూసి నాకు కూడా ఓ చెల్లెలుంటే ఎంత బాగుందనుకునేవాణ్ణి. నిన్ను చూసిన క్షణంలోనే తీర నా కోరిక తీరినట్టయింది. నేను చేసిన దానికి రుణం అని పేరు పెడితే అది నేను సహించలేను, అది నీ హక్కు. నీ జీవితం 3 పువ్వులు 6 కాయలు కావాలనేది నా ఆశ. హౌస్ పిచ్చి వేళ, నీ ముగ్గురు తిట్టాడని మూల నేడుస్తూ కూర్చుంటే చాలదు. నీ ముగ్గురు ఎందుకు తిట్టాడు? నీ మీద కోపమా, లేకపోతే వేరే వాళ్ళ మీద కోపం నీ మీద చూపిస్తున్నాడని సూక్ష్మంగా ఆలోచించాలి. దానికి అనుగుణంగా నడుచుకోవాలంటే జయ, పెళ్లి కాకుండానే ఇన్ని సూత్రాలు నేర్చుకున్నాను. రేపొద్దున పెళ్ళయ్యాక నీ కాపురం ఎంత చక్కగా ఉంటుందోనని చూడాలని కోరికగా ఉంది నాకు. సరే గాని, నీకు పెళ్ళైన తర్వాత దైవభక్తి ఎక్కువైనట్టుందే, రోజు గుడికొస్తున్నావు, ఏమిటి సంగతి? అయ్యో, ఎందుకే ఏడుస్తున్నావు? మా ఆయన ఇంకో దాన్ని పట్టాడు, ఇక మీద దాంతోనే ఉండిపోతాడట. అందుకని నీ కంగారు పుట్టి కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ కనిపించిన ప్రతి దేవుడికి కొబ్బరికాయ కొట్టవేనమాట. ఆడదాన్ని, అంతకంటే ఏం చేయగలను? నీ ఆయన్ని పట్టుకున్న ఆ రెండోది కూడా ఆడదేగా. నీ మొగుడు నిన్ను వదిలేసి దాంతో తిరుగుతున్నాడంటే నీ దగ్గర లేని సూత్రం ఏదో దాని దగ్గర ఉన్నట్టేగా. నీ మొగుడు మనసు మార్చమని దేవుడికి మొక్కితే చాలదు, దానికి కావలసిన సూత్రాలు ప్రతి ఆడది నేర్చుకోవాలి. అసలు సూత్రాలు నేర్చుకోకుండా పెళ్లే చేసుకోకూడదు. సూత్రాలా? అవేమిటే? 12 కాపురానికి 12 సూత్రాలు. నీ కాపురం చక్కపడాలంటే అవే దిక్కు. మా ఇంటికి రా, మా అమ్మతో చెప్పి నీకు మార్గం చూపిస్తాను. ఊళ్ళో ఇంతమంది పెద్దలుండగా మీ క్లబ్ యానివర్సరీకి నన్ను ప్రెసిడెంట్ గా పిలవడం ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యం ఏముందండి, రాజకీయ ప్రమేయం లేకుండానే మీరు చేస్తున్న ప్రజాసేవ అందరికి తెలిసిందేగా. మీలాంటి వారు ఉండడం వల్లనే ఈ ఊరికి ఈ జిల్లాలోనే ఎంతో పేరు ప్రఖ్యాతి. అందుకే మిమ్మల్ని ఈ సంవత్సరం ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నాం. చూడు, ఓ వింత జరగబోతోంది. సర్లేండి అమ్మా, మరీ మీరెంతగా పోవడక్కర్లేదు, రేపు మీ ఫంక్షన్ కి తప్పకుండా రావడం లేదు. అదేమిటా అలా అంటావు? వాళ్ళేదో నా మీద గౌరవం కొద్దీ పిలుస్తుంటే. పిలిస్తే మాత్రం రేపు మీకు ఖాళీ ఉండద్దు. అద్యా, రేపు నాకు వేరే పనులే ఉంటాయిలే. రేపు మీరు మన తోట చూడడానికి వెళ్తున్నారు. పోనీ, మా ఫంక్షన్ ఎల్లుండి పెట్టుకుంటాంలేండి. ఎల్లుండి ఆయనకు మౌన వ్రతం, ఇక మీ ఫంక్షన్ లో ఎలా మాట్లాడతారు? నాకు మౌనవ్రతం? అవును, మౌనవ్రతమే. 2 నెలల దాకా రెస్ట్ తీసుకోమని డాక్టర్ చెప్పాడు. ఎప్పుడు చెప్పారు? నాతో చెప్పారులేండి. మీరేమనుకోకండి, వారి పరిస్థితి అర్థమైన తర్వాత ఇంకా ఎందుకు అనుకుంటావులేండి. వస్తాం. వస్తామండి. వెళ్ళొస్తామండి. మీరు కూడా లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోకూడదు. రావి, మొత్తానికి నాన్నగారిని ఫంక్షన్కి వెళ్లకుండా చేసావు. ఏవైనా ఈ విషయాల్లో నీకు నువ్వే సాటమ్మా. ఏమత్తయ్యా, మావయ్య గారు ఫంక్షన్కి వెళ్ళడం తప్పంటారా?
ఇలాంటి ఆడవాళ్ళ ఫంక్షన్ పోవడం తప్పమ్మా. భర్త బెల్లం లాంటి వాడు, ఈ భామలంతా చీవల్ లాంటి వాళ్ళు. ఎప్పుడూ బెల్లాన్ని చీవల్ని దూరంగా ఉంచాలి, లేకపోతే పెళ్లాల నోట్లో మన్నే. ఏమో నత్తయ్య, మీరు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. ఆ సూత్రాలు నీకు అర్థమైతే నీ మొగుడు నీ దగ్గరే ఉండేవాడు. ఆ అమ్మమ్మ, దీని మొగుడు దీన్ని వదిలేసి వేరే దాంతో తిరుగుతున్నాడట. అర్థమైందమ్మా, అర్థమైంది. ఇప్పుడు ఈ పిల్లకి 9వ సూత్రం చెప్పాలి. అమ్మాయి, దొడ్లోకి వెళ్ళి తలారా స్నానం చేసి మన పూజా మందిరంలోకి రా, సూత్రోపదేశం చేయాలి. అమ్మో, ఇక నా వల్ల కాదు, మీరు లాగించేయండి. నువ్వు లాగించకపోతే మా ఓల్డ్ మ్యాన్ ఒకటి లాగిస్తాడు. ఏం కమాన్ కిక్కండి బాబు, మద్రాసులో మనుషులు మంచి నీళ్ళ కోసం పరిగెడుతున్నారు, ఆంధ్రాలో కిరసనాయల కోసం పరిగెడుతున్నారు, ఆడపిల్లల తండ్రులు అల్లుళ్ళ కోసం పరిగెడుతున్నారు. మనం ఎందుకు పరిగెడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. నువ్వు అన్నం కోసం పరిగెడుతున్నావు, నేను తినది అరక్క పరిగెడుతున్నాను. నువ్వు సరిగ్గా పరిగెట్టకపోతే నేను చెప్పుచ్చు పరిగెడతా, నువ్వు ప్రాణాల కోసం పరిగెడతావు. పరిగెడలే యూస్లెస్ ఫెలో, నీ వయసులో దారాసింగ్ ఇండియన్ ఛాంపియన్ అయ్యాడురా. మా గొప్పగా సెలవు ఇచ్చారండి, తమరి వయసులో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయ్యారండి. తమరేమయ్యారండి రాజకీయ 1942-43-44 లో నేను కూడా ఆ ప్రయత్నం చేశాను రా, కానీ మన గత చరిత్ర చూసి వాళ్ళు చేయవతలు పొమ్మన్నారు. నేను పోయాను, డీటెయిల్స్ అడగ. ఒరే తమ్ముడు, అక్కడ గట్టేరా, నువ్వు పాలు బతకరా, నేను లోనకెళ్ళి కేకేసుకుంటా. దండల బాబు గారు, అబ్బాయి గారు ముందు వెళ్ళిపోతున్నారండి. బంగారం లాంటి బంగారం కనిపించాక కాళ్ళు కూడా ముందుకు వెళ్ళవరా నువ్వు. ఉండు ఏ బంగారం, మిలిటరీ నుంచి మీ ఆయన ఉత్తరాలు వస్తున్నాడే. ఏం ఉత్తరాలు, ఏం పాడు, నెలకో ఉత్తరం ముక్క రాస్తున్నాడండి. చూసావా, నేనైతే రోజుకి 2 ఉత్తరాలు వచ్చేవాడిని. ఈ వెధం కూడా నచ్చలేదు. అంటే నల్ల పుసర కొనుక్కున్నావా? అవును బాబు గారు. అబ్బా చిలకలా నవ్వుతావే, మిలిటరీలో ఉన్నాడురా, మరేం పర్వాలేదు. అయినా మన బంగారం ఏమనుకోదురా. అవునరా, బంగారం లాంటి పెళ్ళాన్ని పెట్టుకుని మిలిటరీలో ఎలా ఉంటున్నాడు రా గాడిద కొడుకు. అసలే గాడిద కొడుకు కదండి, పైగా మిలిటరీలో ఉన్నాడు. అందుకని శృంగారం అంతా తుపాకీలో దట్టించి డిష్యూ డిష్యూ కాల్చి మాటర చేసేసి ఉంటాడండి. అదేం కాదండి, మా ఆయన నా గురించి భలే ఘాటుగా రాస్తాడండి. రాస్తాడు, నేను రాస్తాను 16 టవల్. ఎందుకు వేస్ట్, మాటల్లో కాదే చేతల్లో చూపించాలి. అయినా నీలాంటి బ్యూటీని డ్యూటీ కోసం వేస్ట్ చేయడం నాకు బొత్తిగా నచ్చలేదే. 1952-53-54 లో నన్ను మిలిటరీలో రమ్మన్నారు, నేను వెళ్ళానా? ఎందుకు వెళ్ళలేదు? మిలిటరీలో ఆడవాళ్ళు ఉండరని. కరెక్ట్, అందుకే యాదవా, పెళ్ళం కోసం దేశాన్ని త్యాగం చేసిన వాడిరా నేను. అయినా మొగుడు లేకుండా ఎలా జీవిస్తున్నది, నేను చూస్తే నాకు జాలేస్తుంది. ఓ పంచు, ఏం చేయమంటారు బాబు గారు? అది కాదు, ఇక డీటెయిల్స్ కుదరవు కానీ నీ పనంతా అయిన తర్వాత ఒకసారి కనిపించు. అన్నపూర్ణ, బీరువా తాళం చేతులు ఎక్కడ గుచ్చేస్తున్నావా? ఎలాగో వచ్చారుగా కర్పూరం తీసి దండం పెట్టుకోండి. నాకేం అభ్యంతరం లేదు. ఏమిటో డీటెయిల్స్ మిస్ అవుతున్నాయి, ఎక్కడా మా ప్రైవేట్ గార్డు? ఆయన ఎవరండి? ఇంకెవరు, శ్రీ 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 గోపాలకృష్ణుడు. మహానుభావ మార్తాండ తేజ గోపాలకృష్ణ. పాహిమాం పాహిమాం పాహిమాం. నువ్వు లేకపోతే పూజా మందిరం కూడా చిన్నబోతుంది స్వామి. ద గ్రేట్ రొమాంటిక్ హీరో ఆఫ్ 16,000 లేడీస్ హారతి. దానం పెట్టుకో. ఏమండి, నాకు చిన్న అనుమానం, ఇక్కడ ఇంతమంది దేవతామూర్తులుంటే మీరు ఆ గోపాలకృష్ణుని ఎందుకు పూజించటం? ఆహా, దానికి సశాస్త్రీయమైన కారణం ఉందో. ఏ దేవుడికి లేనంత మంది భార్యలతో మా గురువు గారు కాపురం చేశారు. అంతఃపురంలో 8 మంది, రేపల్లిలో 16,000 మంది భక్తురాలు రాధని ఏకకాలంలో ఏలుబడి చేసి దేవుళ్ళందరిలో చరిత్ర సృష్టించిన దేవుడు ఎవరు? మా గోపాలకృష్ణుడు గారు. అందుకే వారికి నేను భక్తుణ్ణి శిష్యుణ్ణి ఆరాధకుడిని. ఆ శృంగార పురుషుడు ఇలా మురళి వాయిస్తే 16,000 మంది గోపికలు నాట్యం చేసేవారట. అనుకున్న చిన్న డీటెయిల్ మిస్ అవుతుందా? ఈయన అవతారం చాలించాక ఆ మురళి ఏమైంది, ఎవరు తీసుకువెళ్ళారు, ఎక్కడుంది? ఆ విషయాన్ని పోతన్న గారు కూడా గ్రంథంలో రాయలేదు. ఆ మురళే నాకు లభించుంటేనా, మా గురువు గారిని తలుచుకుంటూ జీవితాంతం ఆ మురళే వాయించుకుంటూ ఆనందంగా బతికేవాడిని. జీవితంలో బాగుపడరు. తప్పు తప్పు, మా గురువు గారికి దండం పెట్టుకో, పుణ్యం వస్తుంది. స్వామి, మురళి ఎక్కడి నుంచో చూపించండి. నువ్వు భలే భలే విషయం అన్నప్పుడల్లా నా గుండె గబగబా కొట్టుకుంటుంది. ఊళ్ళో ఉన్న వెధవ కబుర్లన్నీ నీకు భలే భలే విషయాలే. ఇది వెధవ కబురు కాదమ్మగారు, పెళ్లి కబురు. అబ్బా, నువ్వు వెళ్ళి పిండి రూపవే. ముందు నా తల మీద ఈ బరువు దింపితే గాని నేను ఏ పని చేయలేను అమ్మగారు. చెప్పు. పోస్ట్ పేరు పాపారావు కూతురు, వాచ్ పేరు వరహాలగారు కొడుకుతో లేచిపోయిందమ్మా. వాళ్ళెవళ్ళో లేచిపోతే అది నీకు శుభవార్త అంటే? ప్రేమ కోసం వాళ్ళు అంత పనిచేస్తే అది శుభవార్త కదటమ్మా. డోర్ మూసుకుని వెళ్ళి పిండి రూపవే. అట్టాగే అమ్మా.
ఏటా దూకుడు కళ్ళాపట్లేది. అమ్మగారండి పాలు. ఒరే అప్పుడు నీ పెళ్ళంతా చచ్చిపోతున్నాను రా, ఈ కబుర్లు మోసం జబ్బు దీనికి ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఈ జబ్బు మా ఎత్తకుండేదండి, వారసత్వం కదండి దీనికి వచ్చిందండి. అవసరం అనుకుంటే నన్నేనా వదిలేస్తుంది, కానీ ఈ జబ్బును మాత్రం వదిలిపెట్టదండి. ఈ జన్మకి ఇంతేనండి. అక్క అక్క రారా, తమ్ముడు రా, బాగున్నావా? ఇంట్లో అందరూ కులాసయ్యనా? కులాసయ్య. ఏమండి కాబోయే మీ అల్లుడు గారు వచ్చారు. బావా, నేను పని పాట లేకుండా పొరం బోకులో తిరుగుతున్నానని తెగ తిట్టాడు కదా. ఇప్పుడు హైదరాబాద్ లో అద్భుతమైన ఉద్యోగం వచ్చింది, ఇదిగో ఇదిగో అపాయింట్మెంట్ ఆర్డర్ చూడు. ఉద్యోగం రావడం గొప్ప కాదురా, దాన్ని నిలబెట్టుకోవాలి, పైకి రావాలి. నీ ఆశీస్సులుంటే తప్పకుండా పైకి వస్తాను బావా. కాకపోతే నువ్వు కొంచెం పెద్ద మనసు చేసుకుని జయన్ నాకిచ్చి పెళ్లి చేసావంటే. జయన్ నీకిచ్చి పెళ్లి చేయాలి, అద్దంలో మొహం ఎప్పుడో చూసుకున్నావురా బావా. చావతల బా. అక్క అదేమిటండి, సాక్షాత్తు వీడు మా పిన్నమ్మ కొడుకు, జయతో వీడు పెళ్లి జరిపించాలని మొదటి నుంచి అనుకుంటున్నదేగా. నీ ముద్దల తమ్ముడు శ్రీకృష్ణలీలలు తెలిసిన వాడెవడు వాడికి పిల్లనివ్వాలని అనుకోడు. శ్రీకృష్ణలీల అంటే? అంటే నీ తమ్ముడు ఆడపిల్లల వేటలో సిద్ధహస్తుడు అని. బావా, నువ్వు వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని నా మీద నిందలు వేయకు. వాళ్ళు వీళ్ళు చెప్పే కర్మే వచ్చిందిరా, నిన్ను ఆ అమ్మాయిని లాడ్జింగ్ లో పట్టుకుని హ్యాండ్ కర్చీఫ్ తో చేతులు కట్టి నడిపించుకు వెళ్ళాడే సబ్ ఇన్స్పెక్టర్, ఆయన చెప్పాడు. ఏరా, మీ బావగారు చెప్పింది నిజమేనా? ఏదో చిన్న పొరపాటు జరిగిందా? పొరపాటు కాదురా, ఒళ్ళు పొగరు. ఇలాంటి పాడు పనులు చేస్తూ నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానని వచ్చి నిన్ను చీల్చి ముక్కలు చేయాలి. ఇలాంటి వాడికి నా కూతుర్ని ఇవ్వడం చస్తే జరగదు, వెళ్ళిపో. వెళ్ళిపోతాను. ప్రస్తుతం నువ్వు నన్ను అర్థం చేసుకోకపోయినా భవిష్యత్తులో నేనంటే ఏమిటో నీకే తెలుస్తుంది. వస్తా బావా. నీకు భవిష్యత్ అంటూ ఏడిస్తే చూద్దాం. ఏమండి, మన జయకి త్వరగా పెళ్లి చేయాలి. పెళ్లి కొడుకు రెడీగా ఉన్నాడు, మందే ఆలస్యం.